గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది అందులో భాగంగానే ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించారని ప్రచారం జరుగుతుంది దీంతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కు చిక్కులు తప్పవనే చర్చ మొదలైంది ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రిజైన్ చేసిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్పై గతంలో విపక్షాలు ఆరోపణలు చేశాయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో తొలుత ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది అయితే రెండు వేల పదహారులో శివధర్ రెడ్డిని బదిలీ చేసి అప్రాధాన్య పోస్టింగ్ ఇచ్చింది ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావును నియమించింది ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆయననే కొనసాగించింది అయితే ప్రభాకర్ రావు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ బీజేపీలకు చెందిన పలువురు అగ్రనేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ఓ దశలో డిపార్ట్మెంట్లో డీజీపీ కన్నా ప్రభాకర్ రావు మాటే చెల్లుబాటు అయిందని పోలీస్ వర్గాలే చెప్పాయి ఇక ప్రభాకర్ రావుపై విపక్షాలు గతంలో అనేక ఆరోపణలు చేశాయి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రభాకర్ రావును హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి ప్రభాకర్ రావు నువ్వు ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నావో మాకు తెలుసు పోలీసులో నీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నావు మేము అధికారంలోకి రాగానే నీ లెక్కలని తేలుస్తాం నువ్వు అరెస్టు కావడం ఖాయం అని సైతం చెప్పారు అయితే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా చేశారు దీంతో ఈ స్థానాన్ని ప్రభుత్వం శివధర్ రెడ్డితో భర్తీ చేసింది దీంతో ప్రభాకర్ రావు పోస్టులో ఉన్నప్పుడు జరిగిన కార్యకలాపాలపై ఏ క్షణమైన అంతర్గత విచారణ జరిగే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతుంది ఆధారాలు దొరికితే ప్రభాకర్ రావుపై చర్యలు కూడా తీసుకోవచ్చని సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు ఇక శివధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించడం ద్వారా తాను రాగ ద్వేషాలకు అతీతమని వృత్తిపరమైన సామర్థ్యతకే ప్రాధాన్యత ఇస్తానని రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు సందేశాన్ని ఇచ్చినట్లయిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా రెడ్డి కీలక పాత్ర పోషించారు అయినా రెడ్డిని తిరిగి ఇంటెలిజెన్స్ చీఫ్గా రేవంత్ రెడ్డి నియమించారు